హాయ్ అందరికి నమస్కారం. ఇవాళ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు. చందు శ్రీనివాస్ గారు, బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. చాలా రోజుల క్రితం అరెస్ట్ చేయాల్సింది, సరే లేట్ అయినా అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఎంతో కొంత పశ్చాత్తాపం వస్తుంది, అతనికి తప్పు చేశానన్న భావన వస్తుంది అని అనుకున్నా. తర్వాత ఈనాడు ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్ వీటిల్లో వచ్చే కథనాలన్నీ చూసిన తర్వాత కూడా ఎస్, అతను మారాడు, అతను ఏదో పరివర్తన వచ్చింది, ఇదంతా కూడా సజ్జల చెప్తేను, జగన్మోహన్ రెడ్డి చెప్తేను చేసినట్టున్నాడు, పాపం బలయ్యాడు అని అనిపించింది. కానీ అతను నిన్న ఒక రెండు రోజుల క్రితం అతను పోలీసుల సమక్షంలోనే జీపెక్కుతూ మాట్లాడిన మాటలు చూస్తుంటే అందరినీ బోన్లో నిలబెడతా, జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్లో మీ మీద కేసేస్తా అని అతను చెప్పడాన్ని చూస్తే మీకు ఎట్లా అర్థమవుతుంది? అంటే మనం కిరణ్ గారు, అది ఆయన అరెస్ట్ అయినప్పుడు మనం ఇంటర్వ్యూ చేసాం, దాదాపు 300,000 మంది దాకా చూసినట్టున్నారు. అవును. అంటే సమాజంలో అసలు ఏంటి, ఎందుకు ఈయన అరెస్ట్ అయ్యాడు, అరెస్ట్కు ముందు కారణాలు ఏంటి, ఎందుకు పరుషు పదజాలంతో పెద్దల్ని, పార్టీ నాయకుల్ని, పార్టీ అధినేతల్ని వ్యక్తిగత దోషానికి వెళ్ళాడు అనేది మనం ఆ రోజు చర్చించడం జరిగింది. అప్పుడున్న నాయకుల యొక్క ప్రాబల్యం కావచ్చు, ఆయన సొంత బంధువు అంటున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం మీద కావచ్చు, ఆయన మన్నలు పొందటానికి అతను ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు తన భార్య ఆవేదన, తన బిడ్డల ఆవేదన, అంటే మనం అధికారం ఉంది కదని ఎట్లా పెడితే అట్లా మాట్లాడితే ఎవరు రారు. ఇప్పుడు కూడా పార్టీ నుంచి ఎవరు కూడా బోరగడ్డ అనిల్ని అరెస్ట్ చేసినందుకు ఖండించడం కానీ ఇది పదవిగా అనఫీషియల్గా సంబంధాలు నేర్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు, అనఫీషియల్గా సంబంధాలు నేర్పాడు, అఫీషియల్గా పార్టీ సభ్యుడు కాదు, అతను కాదు కాదు, బంధువు అని చెప్పేవాడు, బంధువు అని చెప్పేవాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కనుసైగ చేస్తే నేను హ్యాంగర్ కొన్ని షర్ట్ వేసుకుని వెళ్ళిపోతా అని చెప్పేవాడు, 50,000 మందితో వస్తాను మసి చేస్తాను, చాలా చాలా డైలాగులు చెప్పారు. అంటే ఒకటే కిరణ్ గారు, మనం మరలా చెప్తాం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఈరోజు పరిస్థితి ఏంటి, అందులో మార్పు వస్తుందని చెప్పి నేను అనుకున్నా. నేనైనా మీరైనా ఒక సేవాభిలాషులుగా, సరే తెలుసో తెలియకో, ఎవరో ప్రలోభాలకు లొంగో, ఎవరు మెప్పు కోసమో, ఆ రోజు అట్లా మాట్లాడుండొచ్చు. తన భార్య ఆవేదన, బిడ్డల ఆవేదన కూడా మనం పరిగణలో తీసుకోవాలి. సరే ఇప్పుడున్న దాన్ని బయటపడి పశ్చాత్తాపం ఏమైనా కలిగితే, నేను చేసింది తప్పు ఆ రోజు అనే భావన ఏమైనా కలిగితే అందరూ ఆహ్వానిస్తారు, అంతే కదా. అది కనపట్టలేదు మీరు అన్నమాట ప్రకారం, నేను కూడా చూసే పొద్దునే చూసి ఎవరు పంపిస్తే ఒక్కొక్కరి సంగతి చూస్తా అంత చూస్తానని చెప్పండి. అంటే ఇంకా బెదిరింపు, అంటే ఇంకా మేమే అధికారంలో ఉన్నామనే భావన, లేకపోతే నన్ను ఎవరేం చేయలేరు, జాతీయ స్థాయిలో నాకు పరిచయాలు ఉన్నాయి ఆలోచన, లేకపోతే నేను ఇంతే, నేను నాలానే ఉంటాననే ఇదా, ఏమంటారు చెప్పండి కిరణ్ గారు. అంటే నేను అంటే నన్ను ఎవరేం చేయలేరన్న భావనే కనబడుతుంది కదా అక్కడ. అంతే కదా, మీరేం నన్ను పీకేది లేదు, నేను నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు, నేను మళ్ళీ బయటకు వస్తా, మీరు నన్ను ఏం చేసేది, నేను బయటకు వచ్చి మళ్ళీ మీ అంతా తేలుస్తా అంటున్నాడు. ఓకే సార్, ఇంకోటి సత్యం బాబుని చూసాం, నిజంగా చాలామంది అంటారు ఆయేషి మీర హత్య కేసుకి సత్యం బాబుకి ఎలాంటి సంబంధం లేదు, పెద్దల హస్తల ముందు పాపం అతన్ని ఇరికించారు అని అంటారు. కానీ అతన్ని మీరు బయటకు వచ్చిన తర్వాత చూసారా, నడవలేని స్థితిలో చాలా దారుణంగా ఉన్నాడు. అంటే నిజంగా అతను ఆ పాపం చేయకపోయి ఉంటే పోలీసులు అతన్ని హింసించినట్టే కదా లెక్క. అలాగే కోడికత్తు శ్రీనివాస్, అతని పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రకంగా చెప్పాలంటే అది కూడా సత్యం బాబుది కూడా వైఎస్ హయాంలోనే జరిగిన వ్యవహారం అంతా కూడా. సో ఇప్పుడు కొందరికి మాత్రమే పోలీస్ ట్రీట్మెంట్ ఉంటుందా, బోరగడ్డకు ఉండదా? ఎక్కడ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి కిరణ్ గారు, ఎవరైనా చట్టం దృష్టిలో ఒకటే, చివరికి RRR అండి, కాళ్ళు వాతల పడేటట్టు కొట్టారు, గుండెల మీద ఎక్కి కొట్టారు, గుండెల మీద ఎక్కి కొట్టారు, వీడియో చూపించారంట సార్. ఒక ఎంపీకే అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చిన పోలీసులు ఇవాళ బోరుగడ్డ విషయంలో చాలా పద్ధతిగా వ్యవహరిస్తున్నారు ఎందుకు? అంటే పద్ధతిగా ఉండాలి, ఈ ప్రభుత్వం వస్తే అందరు పద్ధతిగా మారిపోతారు, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అందరు అరాచకంగా ఉంటారా? ఇక్కడ 4 మాసాల నుంచి ఎంతో సమయం ఉన్నతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని దాటి మొన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర జగన్నాథపురంలో మాట అన్నాడు నిన్న, గ్యాస్ సిలిండర్లు అవి పంచడానికి వెళ్ళి, మేము మంచి అతి మంచితనం కూడా మంచి పద్ధతి కాదు, నేను కక్షపూరితంగా ఉన్నాను అని క్యాడర్ కూడా సంకేతం ఇచ్చి ఎక్కడ కూడా నేను ఒక మాట కూడా ఈరోజు అనలా, కానీ మీలో మార్పు కనపడుతున్నా, చింత చచ్చినా పులుపు చావలేదు అని చెప్పాను. ఏమన్నాడు తెలుసా,
తొక్క తీసి అదే నార పదాలు తొక్క తీసి నార తీస్తాం, తొక్కి నార తీస్తాం, నార తీస్తాం అంటే అంటే కరెక్ట్ అది ఆయన అన్నాడు. కానీ ఈ బోరుగడ్డ విషయంలో కనపడట్లేదు. అదే అదే అది తెలిసింది కదా రాబోయే రోజుల్లో. అంటే మనం అంటే సార్ ఇక్కడ నేను చట్టాన్ని అతిక్రమించు లేకపోతే న్యాయాన్ని చేతుల్లో తీసుకొని చేయమని కాదు నా ఉద్దేశం. కానీ కించిత్తైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కించిత్తైనా అతనిలో మార్పు రావాలా వద్దా అనుకుంటాపోరా, మరి రాకపోతే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళటం దేనికి, కేసులు పెట్టడం దేనికి, అతను జైల్లో ఉంచడం దేనికి, రిమాండ్ విధించడం దేనికి, అంటే ఇంత చేసి కూడా అతనిలో మార్పు రాలేదంటే ఎక్కడ లోపం ఉందనేది. అంటే వ్యవస్థలో మీరు అన్నట్టు సార్ భయం అనేది కలగాల. ఇప్పుడు ఆయా దేశాల్లో సౌదీ అరేబియాలో ఆ కంట్రీస్లో ఎక్కువ శిక్షలు కఠినంగా ఉంటాయి. భయం అంటే ఏదైనా తప్పు చేస్తే భయపడే కాలు కాలు చేయి చేయి ఉంటుంది అక్కడ. ఏమంటే అమెరికాలో అయితే 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు 100 సంవత్సరాలే జీవిత ఖైదు ఉంటుంది. ఇక్కడ శిక్షలు అంత కఠినంగా లేకపోబట్టి ఒకటి నేరస్తుడు కొద్దిగా అవకాశాన్ని అందిపుచ్చుకొని అతని పట్ల సానుభూతి చేసే సంఘాలు ఉంటాయి, కొంతమంది ఉండవల్ల డ్రాగన్ అవుతుంది అప్పటి. కరెక్టే సార్. ఇప్పుడు మీరు మీరు కూడా ఒక అడ్వకేట్, మీరు న్యాయశాస్త్రం చదువుకున్నారు. న్యాయశాస్త్రంలో మొట్టమొదటి చెప్పే మాట ఏంటంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. బహుశా ఆ కోణంలో ఒకవేళ నిర్దోషులు ఒకవేళ అక్కడికి వెళ్తే అలాంటప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి కదా అని శిక్షలు తక్కువ ఉండడం కావచ్చు, శిక్షలకు ఎక్కువ సెక్షన్స్ ద్వారా వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడానికి అవకాశం కల్పించడం కావచ్చు, చేసి ఉండొచ్చు. కానీ ఇవాళ ఇతను బాహాటంగా కనబడుతున్నాడు కదా సార్. అది మీరు చెప్పి మీ పిల్లల్ని కూడా నా దగ్గర పంపించాలి అని మాట్లాడిన వ్యక్తి సమాజంలో అతనికి బతకడానికి అర్హత ఉందంటారా? అంటే ఇప్పుడు మీరు చెప్పిందని బట్టండి ఇక్కడ ఒకటి సార్, నేను ఎందుకంటానంటే చట్టం తన పని తను చేసిపోతుందని చెప్పనే క్రమంలో జనానికి కూడా నమ్మకం కలగాలి, భయం కూడా కలగాలి. ఆనాడు ఇలాంటి మెకాలే సిఫార్సును అమలు చేస్తూ ఉన్నారు. ఈనాడు న్యాయదేవత కళ్ళ గంతలు కట్టి ఉంటారు, గంతలు కూడా తీసేస్తున్నారు తెలుసా మీకు. కొత్తగా వచ్చిన చీఫ్ జస్టిస్ ఆలోచన తీసేసి కిరీటం పెట్టేసేసి చేతిలో ఇది పెడుతున్నారనమాట, న్యాయ గ్రంథం రాజ్యాంగం తీసేయాలి. చాలాసార్లు మీలాంటి అడ్వకేట్లతో మాట్లాడేటప్పుడు అడగాలనిపిస్తుంది, ఏం సార్ మనం చట్టాలు బ్రిటిష్ కాలం ఉన్న చట్టాల నుంచి ఇంకా మనం బయటికి రామా అని వస్తాయి. ఇంకోటి సార్, ఇక్కడ మరి బోరగడ్డకి ఎట్లా అంటే మరి మా వర్రా రవీందర్రెడ్డి పరిస్థితి ఏంటి? వర్రా రవీందర్రెడ్డి వాళ్ళ కాళ్ళ రగలేసుకుని తిరుగుతున్నాడు. ఏమన్నాడు వర్రా రవీందర్రెడ్డి? మీ పెళ్ళాన్ని మేము అడిగినప్పుడల్లా చూపించాలి మాకు అని పవన్ కళ్యాణ్ గారిని అంత దూషించాడు. అలాంటి మాటలు ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ నానక్రామగూడలో పెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంతా అతని చేతిలో పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి బోరుగడ్డనే మీరు బోరుకు పంపించలేకపోతే మరి వర్రాని బొర్రలోకి బొక్కలోకి ఎప్పుడు పంపిస్తారు సార్? సరే ఇదనే భయం. అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట బట్టి యాజ్ ఏ ఉప ముఖ్యమంత్రిగా చేతగాని తను అనుకోవద్దు, తొక్కి నారదిస్తాడు అంటే తనలో ఇంకో రూపం కోరుకుంటున్నారు సార్. అది కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. కరెక్టే, మీరు ఇంత సమయానందా ఉంటే కుదరదు, కుదరదు కదా. 5 సంవత్సరాలు అరాచకం చేసి ఇష్టం వచ్చినట్టు చేసి పిల్లల్ని ప్రశ్నించి తన నా అక్కడ ఏదించొద్దని చెప్పినందుకు 14 సంవత్సరాలు కుర్రాడి బాపట్లో సజీవదానం చేశారు సార్ ఈ వైసీపీ నాయకులు. ఎక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు దళితులు డోర్ డెలివరీ చేశాడు సార్. ఇక్కడ మంత్రులు అయితే ఎమ్మెల్యేలు అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లీలలో మీకు తెలియదేముంది అంతేగా. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు కోస్తా వరకు రాయలసీమ వరకు అందరూ లీలలే. ఈ లీలలు తాజాగా మేరుగు నాగార్జున ఇంకా జాబితాలో చేరాడు, జాబితాలో చేరాడు. అంటే ఇవన్నీ కామాంధ్ర జాబితాలో చేరాడు. ఆయన కూడా నన్ను కావాలని పెట్టారని చెప్పి ఎస్పి కంప్లైంట్ ఇచ్చాడు. ఆమెమో విజయవాడ వెళ్ళి తాడేపల్లి నుంచి విజయవాడ నాకు 90 లక్షలు తీసుకొని నన్ను శారీరకంగా కూడా అనుభవించారు, కాంట్రాక్ట్లు ఇప్పిస్తానన్నారని చెప్పి లైంగిక వేధింపులు అండ్ చీటింగ్ కేసు పెట్టింది ఆమె. ఇక్కడ ఇవన్నీ చూస్తూ ఉంటాయి సార్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కావాల్సింది లా అండ్ ఆర్డర్ క్షమశిక్షలో పెట్టాలి. ఇంకో మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారు, సోషల్ మీడియా ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు మహిళ జోలికి కూడా పోతున్నారు, ఒక్కొక్కటి తాట తీస్తా అన్నాడు. ఆ తీసేదేదో ఇప్పుడు మొదలు పెట్టాలి. నమ్మకం రావాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటకి ఆ ఫలితం ఆ నమ్మకం మాకు జనానికి కలగాలంటే అది బోరుగడ్డతోనే మొదలవ్వాలి. భయంతో ఉండాలి. మాట్లాడాలంటే ఒక ఆడపిల్లని కాబట్టి
ఒక మహిళని కాబట్టి దుర్భాషలు ఆడాలంటే భయం అనేది కలగాలి. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు బోరుగడ్డ తర్వాత పోసాని అన్నారు. ఇప్పటి వరకు పోసాని కలుగులోంచి బయటికి రాలేదు, పోసాని గురించి ఏమి చర్చ జరగట్లేదు. డెఫినెట్గా సార్, పోసాని సార్ పోసాని కృష్ణమురళి వర్ర రవీందర్ రెడ్డి వీళ్ళు కనీసం బయట కనిపించే నలుగురికి కనిపించే ఫేమస్ పర్సనాలిటీ. ఇంకొక ఆయన మేసం తీసుకుంటున్నాడు, అతను కూడా ఉన్నాడు, చింత రాజశేఖర్ ఉన్నాడు. చింత రాజశేఖర్ ప్రసాద్ పశ్చాత్తాపం పడుతున్నాడు అనుకోండి, ప్రసాద్ అనే అతను సరే వీళ్ళు ప్రసాద్ వీళ్ళందరూ చూశారు కదా మీరు, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వీళ్ళందరికీ కూడా భయం కలగాలంటే మీరు తక్షణం మీరు చెప్పిన మాటలకి మేమేదన్నా ఆశలతో కూటమిని 120 సీట్లు ఎంపీలు ఇచ్చినప్పుడు అదేవిధంగా లాండ్ ఆర్డరు ఇటువంటి చట్ట వ్యతిరేక సంఘ విద్రోహ శక్తులా తయారైన వాళ్ళని పీచమని చేస్తే మీరు తొక్కి నారదీసినట్టు అందరూ భావిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజు త్వరలో రావాలని జనం కోరుకుంటున్నారు. జనం కోరుకుంటున్నారు, జనంలో ఉన్నదే కదా మనం. అంతే అంతే, నమస్తే.